హైదరాబాద్ లో ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పై కారు బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి వేగంగా వచ్చిన కారు ఫ్లైఓవర్ పై డివైడర్ ను ఢీకొట్టి మూడు పల్టీలు కొట్టింది. ప్రమాదం సమయంలో కారులో ఓ మహిళతో పాటు మరో యువకుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం సేవించి కారు నడపడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రయాణికులకు ముప్పు తప్పింది. అయితే గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. మహేందర్, అసలు ఈ ప్రమాదం ఏ సమయంలో జరిగింది, ఎలా జరిగింది? సంజయమ్మని, అర్ధరాత్రి హైదరాబాద్ ఖైరతాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. రాత్రి వేళ మద్యం సేవించి అతివేగంగా కారు నడపడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు నిర్ధారించడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ లో వీకెండ్స్ లోనే మద్యం సేవించి కార్లు హల్చల్ చేసిన పరిస్థితి ఉంది. కానీ నిన్న మంగళవారం రోజు మాత్రం అర్ధరాత్రి ఒక యువకుడు ఒక యువతి కారులో ప్రయాణిస్తూ ఖైరతాబాద్ నుండి ట్యాంక్ బండ్ వస్తున్న తరుణంలోనే ఆ కారు అతివేగంగా రావడం, అంతేకాకుండా వారిద్దరు కూడా మద్యం సేవించి ఉండడం కారణంగానే ఈ కారు బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే వీరికి ఎలాంటి ప్రాణ నష్టం లేదు, వాళ్ళకి గాయాలు పాలు కావడం జరిగింది. అయితే వేగంగా వచ్చిన వారు కారు అదుపు తప్పి ఫ్లైఓవర్ కు ఉన్న డివైడర్ ను ఢీకొట్టడంతో గాల్లో మూడు పల్టీలు కొట్టడం జరిగింది. తిరిగి అదే రోడ్డు మీద పడిపోవడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కూడా కలగలేదు, తీవ్ర గాయాలయ్యారు. అయితే వారికి సంబంధించి కూడా పోలీసులు ఈ బీభత్సం జరిగిన వెంటనే పోలీసులు సంఘ ప్రవేశం చేసి కార్ ను తీసేయడం జరిగింది. బాధితులకైతే తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్చి వైద్య సేవలు అందించడం జరిగింది. ప్రధానంగా మితిమీరిన వేగంతో పాటు మద్యం సేవించి వాహనం నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టడం జరిగింది. కారులో ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న బెలూన్స్ ఓపెన్ కావడంతో మరి ప్రాణ నష్టం ఏమీ లేకుండా జరగకుండానే పెను ప్రమాదం తప్పిందని చెప్పుకొచ్చాము. అయితే మహేందర్, ఇద్దరికైతే తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది, ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఈ కారులో ఇద్దరు, ఒక యువతి ఒక యువకుడు ఇద్దరు ప్రయాణిస్తున్నారు. వారిద్దరు కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది, వారికి ప్రాణ నష్టం తప్పింది అని చెప్పుకోవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న బెలూన్స్ ఓపెన్ కావడంతో వారికి గాయాలు మాత్రమే అయ్యాయి. వారి కూడా పరిస్థితి నిలకడగా ఉంది అని చెప్పేసి వైద్యులు కూడా చెప్పడం జరుగుతుంది. వారికి సంబంధించి కూడా వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. కారుకు సంబంధించి ఇప్పటికే పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ప్రమాదంతో గాయపడిన ఇద్దరు వ్యక్తులను కూడా వారి అడ్రస్ను పూర్తిగా వివరాలు సేకరించి తదుపరి విచారణకు పోలీసులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా మితిమీరిన వేగము మద్యం సేవించిన కారణంగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పి పోలీసులు స్పష్టం చేశారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ మహేందర్.